త్రిపురేని రాజా ఈ సినిమాని చాలా రిస్క్ కంటే కూడా చాలా ధైర్యంగా చేసి తీసాడండి ఇంత గొప్ప సినిమాని తీసినందుకు గాను మన గారికి చేసినటువంటి తోటి నటినటులకి ముఖ్యంగా మన అల్లర్ నరేష్కి నా ధన్యవాదాలు నాకు ఆశీస్సులు అన్నీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చక్కగా ఉన్నాయి పాటలు చాలా బాగున్నాయి చాలా సంతోషం ఇవాడ ఫంక్షన్ అది కాబట్టి ఇకపోతే మా రవి మా అబ్బాయి మా వాడే అతని గురించి తెలుసు చాలా సినిమాలు తీశాడు నేను మొదటిసారిగా అతని డైరెక్షన్లో పనిచేశాను ఇప్పుడు రవితోటి నాలుగో సినిమా ఇది రెండు సినిమాలు తండ్రి చేశాను ఇప్పుడు ఈ సినిమాలు చేశాను అనుకోండి జనరల్గా మాకు ఆర్టిస్ట్ ఏదంటే సెట్లోకి వచ్చిన తర్వాత కొంత ఒక షార్ట్ అయిపోయిన సార్ మన జోకులు పీకులు ఏవి చేస్తుంటాం ఇక్కడ అది కాదు రెండో షార్ట్ ఏమిటి రవి ఏం పెడతాడు దాంట్లో మన ఏమిటి మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఏమిటి నడుస్తున్నా కూడా స్టెప్ తక్కువ పడకూడదు మెట్టు దిగుతుంటే తప్పు పడకూడదు నాయనో ఇది చాలా ఉంది డైరెక్షన్ అంటే ఇది మూకీ డైరెక్షన్ కాదు కొత్తగా వచ్చిన టాకీ డైరెక్షన్ కాదు స్టేజ్ డైరెక్షన్ కాదు టీవీ డైరెక్షన్ కాదు ఇది మహానుభావులు మహానుభావులు గొప్ప గొప్ప మేధా డైరెక్ట్ను మనకి ప్రసాదించిన ఆ దర్శకత్వం ప్రతిభ లేదు హింస పెట్టడం కాదు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మేము ఆల్రెడీ తెలుసుకున్నాం చాలా సినిమాలు చేసాము పెద్ద నటులు అని చెప్పి గర్విస్తున్నాము ఇది ఏమి లేదు చాలా చాలామంది మీరు తెలుసుకోవాల్సింది అని చెప్పి ఇతని డైరెక్షన్ తెలుసుకున్నాం మొదటిసారిగా అందువల్ల చాలా జాగ్రత్తగా యాక్ట్ చేసాము అయినా కూడా మాకు భయమే ఏది రిజల్ట్ ఉందో మాకు తెలియదు కానీ చాలా సంతోషం మా రాజేంద్ర ఇతని పేరు రాజా నాకు తెలిసింది బాబాయ్ కొడుకు వీళ్ళ ఫ్యామిలీతో నాకు కూడా చాలా అటాచ్మెంట్ ఉంది ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రింద తీసిన భోగ భోగి మంటల సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను ఆయనతో సంబంధం ఉంది వీళ్ళ బ్రదర్స్ కూడా నాకు పరిచయాలు ఉన్నాయి చాలా కష్టపడి తీశారు సరిగ్గా మా లడ్డూబాబు గురించి చెప్పాలంటే ఆయన పడ్డ కష్టం రవింత పడ్డాడు సరే ఆయన భారం మోయలేక మేకప్ భరించలేక ఆయన పడ్డాడు మేము ఈ డైరెక్షన్ తోటి మేము ఎలర్ట్ అయిపోయి మేము కూడా అంత బాధపడ్డాం ఇంకా ఇంకా ఆయన డైరెక్షన్ పనిచేయాలని మా కోరిక ఇంకా నేర్చుకోవాలని చాలా సంతోషం డెఫినెట్గా ఈ పిక్చర్ హిట్ అవుతుందని గట్టి నమ్మకం నాకు ఉంది సక్సెచ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మాది నాలుగో సినిమా మా ఇద్దరి మధ్యలో వేవలెంత్ కానీ మా లెంగ్ వేరుగాని ఒకటే రవిబాబు గారితో నాకు బాగా కుదిరింది నాలుగు సినిమాలు కూడా మ్యూజిక్ మంచి హిట్ అయింది ఈ సినిమాలు కూడా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తూ పాటలు అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చిన మా భాస్కరబట్ట రవికి ఒక అభినందన తెలియజేస్తూ మా సింగర్స్ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ మరి వాళ్ళకి ఈ సింగర్స్ అందరికి కూడా మంచి పేరు రావాలని మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంత మంచి సినిమాలో నన్ను కూడా భాగస్వామ్య చేసి మంచి పాటలాయించినందుకు రవిబాబుకి థ్యాంక్స్ అలాగే చక్రికి మంచి మంచి ట్యూన్లు ఇచ్చినందుకు చక్రికి అలాగే నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన యూవీ గారి అబ్బాయి నరేష్ గారికి నాకు ఫస్ట్ సినిమా యూవీ గారు ఇచ్చారు సో వాళ్ళ అబ్బాయి నరేష్ ఇందులో హీరో అవడం చాలా హ్యాపీగా ఉంది సో సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ లడ్డుబాబు ఫంక్షన్ ఫస్ట్ మాట్లాడేది రవిబాబు గారి గురించి మాట్లాడడం నేను ఇండస్ట్రీలో ఎవరికన్నా భయపడతానంటే ఒక్క మనిషే ఎందుకంటే నాకు పెద్ద పెద్ద రీజనే లేదండి ఒక నాకన్నా మూడు సైజులు పెద్దకుంటారు నిల్చుంటేనే అండ్ చక్రి గారు నాకు బాగా ఇష్టం ఆయనకి నేనంటే బాగా ఇష్టం వీ హ్యావ్ సమ్ స్పెషల్ బాండ్ అనుకుంటా ప్రతిసారి సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బాబు ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండి నరేష్ గారిని చాలా కొత్త అవతారలా చూడబోతున్నాం గెటప్ అయితే హాలీవుడ్కి తక్కువగా అయితే లేదు హాలీవుడ్ ఫిలిం రేంజ్కే ఉంది ఒక హాలీవుడ్ యాక్టర్ చాలామంది చేశారు ఇలాంటి గెటప్స్ బట్ ఆ రేంజ్గా అనిపిస్తుంది చూస్తుంటే సో ఈ కొత్త నరేష్ గారిని మనం చూడడానికి చూడబోతున్నాం సో దాని క్రెడిట్ షుడ్ గో టు రవిబాబు గారికి ఐ విస్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ చక్రి గారి మ్యూజిక్ చాలా బాగుంది ఇంకా మూడు పాటలు విన్నాను ఇంకా పాటలు వినాలి అండ్ భాస్కర్ భట్ల గారి లిరిక్స్ ఎప్పుడు బాగుంటాయి సో ఈ హోల్ కాంబినేషన్కి

My producer, thank you so much. The whole team of Ladu Babu, I'm sure this movie is going to be a big hit. And Naresh is like I don't know, no one can take that over ever. because so much of hard work because I have seen so many days, fifteen days I've worked with him, songs. His hard work I can't and I'm very sure this movie is going to be his like hat trick and a big, big hit for him in an entire life. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ది బెస్ట్ బాబు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కోసం వెయిట్ చేస్తాం ట్రైలర్ బాగుంటాయి ఫస్ట్ టైం అనుకుంటా నేను ట్రైలర్ కోసం వెయిట్ చేశాను ఎలా ఉంటుందా ఎందుకంటే ఫోటోలో మాత్రమే చూశాను నేను అది లైవ్లో ఎంత కన్వీన్సింగ్గా ఉంటుంది కన్వీన్సింగ్గా ఉంటుందా లేదా అసలు బాగుంటుందా అని ఒక చిన్న చిన్న టెన్షన్ చివరి వరకు అండ్ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది పూర్తిగా అసలు వేరే స్టాండర్డ్కి వెళ్ళిపోయారు ఒక నెక్స్ట్ లెవెల్లో తీసారు సినిమా అండ్ డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది ఎందుకంటే ట్రైలరే చాలా అంత ఎంటర్టైనింగ్గా ఉంది పోస్టర్ దగ్గర నుంచి మా వాడి లుక్ దగ్గర నుంచి టైటిల్ దగ్గర నుంచి అండ్ ద హోల్ టీమ్ దగ్గర అంతా ఏదో చాలా బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ కనపడుతుంది ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి మొత్తం సినిమాలో బాగా అంటే బడ్జెట్ అయి ఉంటుంది నాకు తెలిసి కాస్ట్యూమర్స్కి దానికి బట్ అమేజింగ్ లుక్ అండ్ రవిబాబు గారు సారీ ఐ కుంట్ బి పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ హీ ఆఫర్డ్ మీ స్మాల్ రోల్ బట్ ఐ కుంట్ డూ ఇట్ బట్ ద నవ్ ఐ రిగ్రెట్ ఇట్ అంటే ఇంత స్పెషల్ ఫిలిం తెలుగు ఫిలిం రావడం చాలా కష్టం అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండ్ సినిమాలు ఎప్పుడు తీస్తూ ఉండాలి సార్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ యూర్ ఫిల్మ్స్ షూటింగ్ టైంలో తను అప్పుడప్పుడు వాట్సాప్లో ఫొటోస్ వచ్చేవన్నమాట తను దిస్ ఇస్ హిస్ గెట్అప్ ఇది అని చెప్పేసి అంటే షేర్ చేసుకున్నాం భయ మీ సీక్రెట్ అండ్ వీస్ టు వండర్ దట్ యూనో ఎంత కష్టం ఐ రియలీ కెన్ వాట్ డూ అంటే నా యాక్టర్ లైక్ మీ రియలీ ఫోర్ అవర్స్ మేకప్ కింద కూర్చొని అంత హెవీ వెయిట్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ బట్ హీఈస్ డన్ ఇట్ అండ్ నాకు తెలిసి డెఫినెట్లీ ఈ సినిమా కమర్షియల్ సక్సెసే కాకుండా చాలా అవార్డ్స్ ఇచ్చి పెట్టాలని నేను కోరుతున్నాను బికాస్ ఆఫ్టర్ గమ్యం దిస్ ఇస్ గాంట్ గెట్ టు లాడ్ ఆఫ్ అవార్డ్స్ భయా అలాగే రవిబాబు గారండీ నేను స్వామిరారా షూటింగ్ అప్పుడు ఐస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం విత్ ఆయన ఎప్పుడూ కొత్తగా మాట్లాడేవారు న్యూ థింగ్స్ న్యూ ఐడియాస్ న్యూ కాన్సెప్ట్స్ అండ్ ఇంత బ్రిలియంట్ ఇంత బ్రిలియన్ కాన్సెప్ట్తో ఆయన వచ్చారు అండ్ ఈ ఇట్ ఆఫ్ దట్ ఈస్ అ మెయిన్ థింగ్ ఎందుకంటే ఐడియా రావడం ఒకటి అండ్ ఆ ఐడియాను ఎగ్జిక్యూట్ చేసే గట్స్ అండ్ టెక్నికల్ కెపాసిటీ ఉండడం వేరు అండ్ ఈ ఇట్ ఆఫ్ అండ్ ట్రైలర్ ఇస్ లవ్లీ అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ ఐ అవిస్తే ఆల్ ది ఇట్స్ తెచ్చుకోండి బీ అబ్బాయి హేట్ ముఖ్యంగా నేను సినిమా ఇండస్ట్రీ టు సర్ సడన్ థింగ్ మా నాన్న ఎక్స్పైర్ అయినాక అథోట్ లెట్ మీ గోయిన్ టు సినిమా లెట్ మా నాన్న ఎక్స్పైర్ అయినాక ఫీల్డ్ అట్లా మహారది ఫిలిమ్స్ ఆరంభించాము ఐ అ లాంగ్ నాకు ఎప్పటినుంచి అనిపించేది రవితో సినిమా తీయాలి అను అనసూయ స్టార్ట్ అయ్యింది చూసినప్పటి నుంచి సో ఐ వెంట్ బిహైండ్ రవి రవిని అడిగాను రవి నాకు ఒక సినిమా చేసి పెట్టు టుక్ డేషన్ కొన్ని రోజులైనా ఈ సెట్ ఓకే మన నరేష్తో దట్స్ దట్స్అ దిస్ కామెడీ స్టార్టెడ్ దాని తర్వాత ఈ లడ్డుబాబు ఈ ప్రాసెటిక్స్ ఈ లండన్ ఆల్ దీస్ థింగ్స్ కేమ్ త్రూ థ్యాంక్ యూ రవి ఫర్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ రవి ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ నరేష్ నాకన్నా వయసుతో చాలా చిన్నాడు ద వే ఈ సఫర్డ్ కష్టపడాడని చెప్పి ఈ సఫర్డ్ కష్టపడతాం కాదు చాలా వరంగా చెప్పాలంటే నోబడి కూడా ఇట్ పొద్దున ఆరింటికి లేవటం ప ప పొద్దున ఆరు గంటలు లేవటం పదకొండు గంటల దాకా మేకప్ వేసుకోవటం తర్వాత టూ త్రీ అవర్స్ స్వెట్టింగ్ మేము అనకొండ లాంటి ఏసీలు పెట్టాల్సి వచ్చేది నెత్తి మీద ఇట్ హారిబుల్ థింగ్ బట్ ఈ ఫేస్డ్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ నరేష్ ఫర్ ఆల్ దిస్ కోఆపరేషన్ థ్యాంక్ యూ రవి అగైన్ ఫర్ మేకింగ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ గో త్రూ థ్యాంక్ యూ ఈ సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే నరేష్ 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 అంతే ఇట్స్ వన్ మ్యాన్ షో ఇప్పుడు నేను మీ ముందు ఈ లైట్స్ ముందు నుంచున్నాను చూడండి ఎలా కారిపోతుందో చెమట ఇతను ఇతనికి ఒక మామూలు మనిషి కంటే ఒక పది రెట్లు చెమట ఎక్కువ పడుతుందండి ఇందాక గెటప్ చూశారు ఆ గెటప్ వేయటానికి సినిమా బిగినింగ్లో నాలుగు గంటలు పట్టేది సినిమా ఎండ్కి వచ్చేసరికి ఒక రెండున్నర గంటలకు వచ్చింది పొద్దున్నే ఆరున్నరకు లేచి ఒక కుర్చీలో కదలకుండా కూర్చోవాలి ఒక మూడున్నర గంటల సేపు వచ్చిన టెక్నీషియన్స్ అతని ఫేస్కి అతికిస్తారు తీస్తారు అతికిస్తారు తీస్తారు కరెక్ట్గా ఫైనల్గా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అతనికి ఆ పద్దెనిమిది కిలోల ఫ్యాట్ సూట్ వేసి మన లొకేషన్లో పంపిస్తారు ఒక ఆర్టిస్ట్గా నేను సినిమాలు ల్యాక్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక మేసం అతికించుకోవాలంటేనే చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటిది అతను మొహం మొత్తం ఒక సింథటిక్ గమ్ రాసుకుని ఒక ఐదారు కిలోలు బరువు ఉండే మేకప్ పీస్ని ఫేస్గా అతికించుకుని ఆ బాడీ సూట్ వేసుకుని అరవై ఐదు డెబ్భై రోజులు పనిచేసేడే హ్యాట్స్ ఆఫ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ నాకు తెలిసి ఈ లడ్డుబాబు వేషం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో వచ్చు చిన్న హీరో వచ్చు ఏ హీరో చేయలేడండి ఏ హీరో చేయలేడు అండ్ ఆ బరువు వెయిట్ వేసుకుని అతను ఒక యాభై అరవై సార్లు సినిమాలో అలా ఉన్న పడంగా పడాల్సి వచ్చింది అస్సలు ఆలోచించకుండా పడేవాడు వన్ మోర్ మళ్ళీ పడేవాడు వన్ మోర్ మళ్ళీ పడేవాడు కొన్నాళ్ళ తర్వాత అతను మేకప్ రూమ్ నుంచి బయటికి రావట్లేదు ఎందుకమ్మా అతను రావట్లేదు బయటికి నెల చూస్తే భుజాలు రెండింటికి స్ట్రాప్స్ వేసేసి ఉన్నాయి మ్యాగ్నెటిక్ స్ట్రాప్స్ అంటే రెండు షోల్డర్స్ డ్యామేజ్ అయిపోయినాయి పడి 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 కానీ నాకు ఎప్పుడూ అతను చెప్పలేదు నేను తీస్తూనే ఉన్నాను తెలియక దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ అన్ యాక్టర్ సో నేను ఎందుకు మూడు మొక్కల్లో నరేష్ 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 అన్నానంటే ఈ సినిమాకి చాలామంది పనిచేశాము ఒక బ్రిలియంట్ యాక్ట్రెస్ పూర్ణ యాక్ట్ చేసింది ఇంకొక బ్రిలియంట్ యాక్ట్రెస్ భూమిక యాక్ట్ చేసింది చాలామంది టెరిఫిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేశారు ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేశాడు మా టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పనిచేసింది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇతను పడిన కష్టం మాత్రం ఒక ఎత్తు అండి సో గాడ్ బ్లెస్సింగ్ నేనే ఉంది నేను జస్ట్ వచ్చి యాక్షన్ కట్ చెప్పి వెళ్ళిపోయాను నాకు పెద్ద కష్టమేం కాదు బట్ అతను పడిన కష్టానికి అతనికి బాగా పేరు రావాలని సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్ అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అండ్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి లడ్డు బాబు టూ చేస్తున్నాం అప్పుడైనా హీరోయిన్స్ మారుద్దాం ఒక ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ అయితే చాలా కంఫర్ట్స్ ఉంటాయండి మామూలుగా అయితే ఎవరికి తెలియదు ఎందుకంటే లోపల ఎంత స్వెట్ అవుతుందో అంటే ఏముంది ఫ్యాన్ ముందు కూర్చుంటాం యాక్షన్ కట్ చెప్తాం అనుకుంటాం బట్ ఆయన యాక్టర్ కాబట్టి ఎందుకంటే ఆయనకి నా చిన్నప్పటి నుంచి నా పరిచయం అండ్ నన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి నా స్వెట్ అంత తెలుసు అంటే ఎంత వస్తుంది ఎంత ఉంది బట్ అన్నీ ఏ రోజు మా ప్రొడ్యూసర్ గారు కానివ్వండి మా డైరెక్టర్ గారు కానివ్వండి ఏం కావాలంటే అది అరేంజ్ చేసి అనకుండా ఏసీ కావాల్సి అనకుండా ఏసీ అన్నీ మొత్తం అరేంజ్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అండ్ వెరీ హ్యాపీ అండ్ అంటే ఫస్ట్ ఈ సినిమాలో రవి గారు నాకు తెలియదు మీ కోటగారు చెప్పారో లేదో ఫస్ట్ డే మీ షూటింగ్కి ఆ గట్ట లోపలికి వస్తుంటే ఒకటే అన్నారు నాకు నాన్న గుర్తొస్తున్నారు నేను చూస్తుంటే నాన్న పోలి కనిపిస్తున్నాను చాలా ఆనందంగా అని అనిపించింది ఆ రోజు సో ఈ సినిమా నిజంగా మా లడ్డు బాబు మా నాన్నగారికి అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ